ప్రభాస్ లేటెస్ట్ మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కల్కి 2898 ఏడి ఈరోజు థియేటర్లలో సందడి చేయనుంది. ఎప్పటి నుండో ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అతి భారీ అంచనాలతో రానున్న ఈ సినిమా షోలు ఉదయం 5 గంటల నుండి మొదలయ్యాయి. కల్కి సినిమాలో యానిమేషన్ సూపర్గా ఉందని, ప్రభాస్ లుక్ అయితే అదిరిపోయిందని, బుజ్జి రోల్ చాలా బాగుందని అంటున్నారు. అంతేకాకుండా కల్కి కాదు, బుజ్జి అండ్ భైరవ సూపర్ హిట్ మూవీ అనే ప్రేక్షకులు అరుస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా చాలా బాగుందని అంటున్నారు. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, మైండ్ బ్లోయింగ్ స్టోరీ లైన్ అసలు హైలైట్గా ఉంది. విఎఫ్ఎక్స్ అదిరిపోయింది, బ్లాక్ బస్టర్ మూవీ అని అంటున్నారు. అంతేకాకుండా ప్రభాస్ ఎంట్రీ సీన్ సూపర్, కాకపోతే 20 నిమిషాల తర్వాత ఉండి గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. కానీ సినిమాలో బెస్ట్ యాక్షన్స్ విఎఫ్ఎక్స్ ఉంది, మంచి బిజినెస్ చేస్తుందని, స్టార్స్ అద్భుతంగా నటించారు. అమితాబ్ బచ్చన్ యాక్షన్ సీన్స్ భారీగా ఓ రేంజ్లో ఉంది. దీపికా ప్రభాస్ అదరగొట్టేసింది. ఇండియాలో ఏ హీరో తట్టుకోలేడని, సలార్ కూడా పనికిరాదని పలువురు ఫ్యాన్స్ చెప్తున్నారు. ప్రభాస్ లుక్స్ మైండ్ బ్లోయింగ్. ప్రభాస్ ఫ్యాన్స్ సాటిస్ఫై అయ్యే విధంగా సినిమా ఉంది. విజువల్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. డైరెక్షన్ అదిరిపోయింది. అయితే ఇప్పుడు ప్రభాస్ రీసెంట్గా నటించిన సలార్, అలాగే ఈరోజు రిలీజ్ అయిన కల్కి 2898 ఏడి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కింగ్ ఎవరో చూద్దాం. కల్కి 2898 ఏడి ఫస్ట్ డే టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ నైజాం 25.5 కోట్లు, సీడిడ్ 8.5 కోట్లు, యూఏ 4.7 కోట్లు, ఈస్ట్ 4.9 కోట్లు, వెస్ట్ 3.50 కోట్లు, గుంటూరు 4.80 కోట్లు, కృష్ణ 2.4 కోట్లు, నెల్లూరు 2.5 కోట్లు, ఏపీ తెలంగాణ టోటల్ 65.9 కోట్లు, కర్ణాటక 6.50 కోట్లు, తమిళనాడు 2.5 కోట్లు, కేరళ 2.7 కోట్లు, హిందీ ROI 10.5 కోట్లు, OS 28.50 కోట్లు, టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 102.9 కోట్లు. సలార్ ఫస్ట్ డే టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ నైజాం 22.55 కోట్లు, సీడిడ్ 6.45 కోట్లు, యూఏ 4.72 కోట్లు, ఈస్ట్ 4.70 కోట్లు, వెస్ట్ 3.10 కోట్లు, గుంటూరు 4.50 కోట్లు, కృష్ణ 2.42 కోట్లు, నెల్లూరు 1.85 కోట్లు, ఏపీ తెలంగాణ టోటల్ 50.29 కోట్లు, కర్ణాటక 6 కోట్లు, తమిళనాడు 2.85 కోట్లు, కేరళ 2.10 కోట్లు, హిందీ ROI 9.45 కోట్లు, OS 26.80 కోట్లు, టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 97.49 కోట్లుగా నిలిచింది.